ఇప్పుడు మీరందరికీ అన్నారు లేడీ డైరెక్టర్స్ రైటింగ్ వైపు కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని. సో బీయింగ్ అ లేడీ డైరెక్టర్, ఫిమేల్ డైరెక్టర్ ఇండస్ట్రీలో, అంటే ఈ జెండర్ వేరియేషన్ ఏమైనా ఉందా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో? డూ యూ ఫీల్ ఇట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఎనీ వే? బేసిక్లీ నేను ఇంకా డైరెక్టర్స్ వరకు రాలేదు కాబట్టి నేను ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను. సో నా వరకు అయితే తెలియదు. మాకేంటంటే వెళ్ళడం, వర్క్ చేయడం అంటే ఒక హార్డ్ వర్కే. ప్రస్తుతానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తెలుసు, కానీ ఇంతవరకు వాళ్ళు ఏమేమి కష్టాలు పడుతున్నారు, ఏమేమి జరుగుతున్నది అనేది నాకు ఇంకా అంత ఇది లేదు. ప్లస్ అది కాకుండా నాకు అందరూ ఫ్రెండ్స్ అయ్యేటప్పటికీ నాకు పాత్ ఈజీ అవుతుంది అనేది తెలుస్తుంది. అంటే ఒక ఉన్న ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పాలి. ముందు మీరు అందరితో ఈజీగా కలిసిపోతారు, కలుపుకుంటూ ముందరికి వెళ్ళిపోతారు. అది ఇట్ ఈస్ మేకింగ్ వే ఈజీ ఫర్ యూ అని. బేసిక్లీ ఐఎమ్ నాట్ సెల్ఫిష్. Absolutely, that's what I want to say. నాకు అంటే ఐ జస్ట్ వాంట్ టు సే నో ఫర్ సమ్ థింగ్స్, ఐ కాన్ సే నో. ఓకే, ఫైన్. సో అది మేబీ ఐఎమ్ నాట్ సెల్ఫిష్ కాబట్టి. నాకు ఫస్ట్లో ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, జీరో ఫ్రెండ్స్. అంటే నాకు అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలియదు, రిలేటివ్స్ లేరు, ఎవ్వరు లేరు. బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పాత్ ఈజీ అయింది అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ హార్డ్ పాత్ ఫర్ మీ. మరి మీ ఫ్యూచర్లో మీ తమ్ముళ్ళని ఎవరన్నా ఫ్రెండ్స్ని కానీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? ఉంది. చాలా చేయవా నాతో? తప్పకుండా. అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా నన్ను తీసుకుంటారా? నేనే. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు జోక్స్ అపార్ట్, మీరు ఆల్రెడీ ఓ బేబీ చేశారు, ఒక నందిని రెడ్డి గారితో చేశారు ఒక ఫిమేల్ డైరెక్టర్, అలాగే ఇప్పుడు మీరు ఆల్రెడీ టెక్నికల్గా చాలా మంది చూసి ఉంటారు డైరెక్టర్స్ని. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ these people, like oka female director and male director daggara work experience atla undindi? Basically ala difference em ledu naaku telisinant varaku, endukante Nandini Reddy garito kuda nenu almost 3 movies chesa anamata. Act chesanu, Jabardast ani oka movie, Kalyana Vaibhogame chesanu, next O Baby chesanu, kabatti naaku I know her from so many years. సో వర్క్ చేసేటప్పుడు కూడా ఆవిడే అన్నారు నీకు ఎందుకే అవసరమా అన్నారు. కానీ తర్వాత ఎండ్ అంటే ఎప్పుడైతే మూవీ రిలీజ్కి ముందు ఒక చిన్న పార్టీ అయితే దానిలో అన్నారు, స్వప్నికా చేస్తుందా లేదా అనుకున్నాను. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి చాలా హెల్ప్ఫుల్ అయింది మూవీకి అనేసి చెప్పారనమాట. సో దట్ వాజ్ అ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఫ్రమ్ హర్. అంటే నాకు వేరే వాళ్ళ కాంప్లిమెంట్స్ పక్కన పెడితే ఆవిడ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అంత హార్డ్ వర్క్ చేసింది అని ఆవిడ చెప్పడం అనేది, సో నాకు ఆవిడ దగ్గర ఈజీగానే ఉన్నింది వర్క్. ఎందుకంటే వర్క్ ఏది ఇచ్చారు, ఏం చేయాలి, ఎలా అన్నిటినీ చేర్చుకుంటూ రావాలి అది తెలిసినప్పుడు మేల్ డైరెక్టర్ అయినా ఫీమేల్ డైరెక్టర్ అయినా అంతే. సో ఒకళ్ళ దగ్గర చేస్తే వాళ్ళదే వచ్చేస్తుందని ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర వర్క్ చేసి తర్వాత నా మూవీ అని నేను అంటే నా ఒపీనియన్ అది నేను అనుకున్నది. సో అందుకని నందిని గారి దగ్గర చేసిన తర్వాత ఇటు వచ్చాను. సో లెట్స్ సీ. స్వప్నిక గారు, మీరు అంటే ఒక యాక్టర్గా డైరెక్టర్గా ఇప్పుడు పక్కన పెట్టుకుంటే మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్ యువర్ ఆల్సో అన్ ఆంటర్ప్రెన్యూర్ రైట్? ఇన్ టు ద రెస్టారెంట్ బిజినెస్. సో వీఆర్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ యాక్చువల్లీ. అంబియన్స్ అయితే అదిరిపోయింది. ప్రతి అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా నాకు ప్రతి దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ నేను, నా హస్బెండ్, నా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాం. బేసిక్లీ ఐఎమ్ ద మెయిన్ పర్సన్. ఆఫ్ కోర్స్. సో అంటే చెప్తున్నాను కదా, ప్రతి దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది. అంటే ప్రతి దాంట్లోనే స్వప్నిక గారు కనిపిస్తున్నారు. సో వాట్ ఈస్ ద థీమ్? అంటే ఇది మామూలు రెస్టారెంట్ కూడా కాదు, ఇట్స్ లైక్ అన్ మీరు ఇక్కడికి ఆరోగ్యం కోసం వస్తూ ఉంటారు, బేసిక్లీ ఆరోగ్యాన్ని పంచిస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ అనేది ఏంటంటే నువ్వు అంటే ఇది హెల్దీ ప్లస్ డైట్ ఫుడ్ అనమాట. నేను హెల్దీ కానీ డైట్ చేయను. ఇది మా డాడీ ఇచ్చిన ఆస్తిని నేను తగ్గించను బేసిక్లీ, అది పక్కన పెడితే. ఇది చాలా హెల్దీ ఫుడ్, మంత్లీ ప్యాకేజెస్ ఉంటుంది. సో సమంత గారి దగ్గర షెఫ్గా చేశారన్నమాట, అసిస్టెంట్గా చేశాడు కమ్ షెఫ్గా. సో తన కాన్సెప్ట్ అనమాట. ఇంకా నేను జాయిన్ అయ్యి రెసిడెంట్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉంది, ఇది సెకండ్ మెయిన్ బ్రాంచ్ అనమాట. సో ఇది డైన్ ఇన్ ఓపెన్ చేసి అందరికీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికి మనకి సెలబ్రిటీస్ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. సో అలానే డైన్ ఇన్ కూడా పెడితే అందరికీ కూడా ఈజీ అవుతుంది,
ఫుడ్ ఎలా ఎంత హెల్దీ చూస్తున్నారు కరోనా టైంలో అన్ని ప్లేసెస్ క్లోజ్ ఉన్నా కూడా మన దగ్గర నుంచి మాత్రం ఫుడ్ కంపల్సరీ అందరికి వెళ్ళేది సెలబ్రిటీస్ అందరికి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ డెఫినెట్గా ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాము మనం అన్హెల్దీ వేస్ ఫాలో అవ్వడం వల్ల ఎలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక ఇంతటి ఉపద్రవం కూడా దానివల్లే వచ్చింది అని మనకు అర్థమవుతుంది సో హెల్దీ డైట్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు జనాలందరికీ అర్థమైంది అండ్ దాంట్లో కూడా హెల్దీ ఫుడ్ విత్ టేస్టీ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసాం అన్నమాట టేస్టీ ఫుడ్ ఉండాలి హెల్దీగా ఉండాలి కాబట్టి సో ఇవన్నీ పక్కన పెడితే మీరు ఈ రెండు మూడు జాబ్స్ ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు హ్యాండ్లింగ్ ద రెస్టారెంట్ అట్ ద సేమ్ టైమ్ హ్యాండ్లింగ్ యువర్ డేట్స్ యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ డైరెక్షన్ చాలా కష్టం బేసిక్లీ సో నా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మా మదర్ హస్బెండ్ చాలా సపోర్టివ్ సో తనే రెస్టారెంట్ అంతా దగ్గరుండి చూసుకోవడం కానీ అంటే బేసిక్లీ నేను చూసుకుంటూ ఉంటాను తనేంటంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా తనే భుజాల మీద వేసుకున్నాడు అనమాట సో హిస్ అ సివిల్ ఇంజనీర్ తను అటు బ్యాలెన్స్ చేస్తూ ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఎవరు కూడా సింగిల్ గా లేరన్నమాట సింగిల్ జాబ్ చేయట్లేదు మానేసాం చిన్నప్పుడే వెరీ నైస్ వెరీ నైస్ సో అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట సో ఇది ఒక డ్రీమ్ ఇదొకటి ఉండాలి సైడ్ బిజినెస్ అట్లానే అందరికి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనేసి సో స్వప్నిక అంటే బేసికల్ గా నాట్ ఓన్లీ ద స్వీటెస్ట్ అండ్ ద క్యూటెస్ట్ గర్ల్ ఇన్ ద టౌన్ అంటే అందరికి ఆనందానితో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుతున్న స్వప్నిక బేసికల్లీ మీరు ఇంత పొగిడేస్తుంటే ఈ రోజు నాకు ఫుడ్ కూడా వద్దని చెప్పేస్తాను వద్దులండి అలాంటి మూఢనమ్మకాలు మనకు అవసరం లేదు మొహమాటాలు అసలే వద్దు మనం మాత్రం సృష్టిగా తిని అంటే రెస్టారెంట్ పేరు కూడా హెల్దీ వే అనే పెట్టినట్టున్నారు కదా సో అన్ని రకాలుగా కూడా అది ప్రతిఫలిస్తుంది అన్నమాట ప్రతిబింబిస్తుంది సో యా హెల్దీ వే అని అంటే బేసిక్లీ చాలా పేర్లు అనుకున్నాము అనుకున్న తర్వాత లేదు హెల్దీ వే అనే పేరు కొంచెం క్యాచీగా అనిపించింది ప్లస్ జనాలకు కూడా మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం ఏంటనేది తెలుస్తుంది అనేది సో హెల్దీ వే అని పెట్టాము దిస్ ఈజ్ అవర్ సెకండ్ బ్రాంచ్ అన్నమాట కాకపోతే ఇది మెయిన్గా చేసి డైనింగ్ ఇంకొక బ్రాంచ్ కూడా మాదాపూర్లో ఉంది సో రెండు కలిపి మేనేజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి వెరీ నైస్ అంటే ఒక బ్రాంచ్ అనుకుంటే రెండు బ్రాంచ్ మేనేజ్ చేయడం దట్ టు సెలబ్రిటీస్ మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని ఎందుకంటే వాళ్ళకి పర్టికులర్ డైట్ అనేది ఉంటుంది సో అది కూడా మీరు జాగ్రత్తగా టేక్ కేర్ ఆఫ్ ఇట్ అన్నమాట ష్యూర్ యాక్చువల్లీ డాక్టర్స్ ఉన్నారు ఎలాంటి డైట్ ఏంటి ఎలా ఎన్ని క్యాలరీస్ తీసుకోవచ్చు ఎంత ఫైబర్ తీసుకోవచ్చు అవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట ఒక పర్సన్ని బట్టి ఇప్పుడు ఒకరు జాయిన్ అవుతే సో దాన్ని బట్టి మన షెఫ్స్ ఏం చేస్తారంటే కొంచెం టేస్టీగా మన సౌత్ ఇండియన్ ఇదిలాగా కలిపి చేయడం సో ఇన్ని క్యాలరీస్ వస్తున్నాయి ఇంత కార్బ్స్ వస్తున్నాయి అలా డివైడ్ చేసి పంపిస్తూ ఉంటారు అది కాన్సెప్ట్ సో అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కే కాకుండా నార్మల్ పీపుల్ యా నార్మల్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఎందుకంటే మేనేజ్ చేయడం షూట్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే 3 times డెలివరీ ఉంటుంది అన్నమాట మంత్లీ ప్యాకేజెస్ లో సో మార్నింగ్ ఆఫీస్ లో ఉన్న ఆఫీస్ కి వస్తుంది మధ్యాహ్నం షూట్ లో ఉంటే షూట్ కి వస్తుంది ఈవినింగ్ ఇంట్లో ఉంటే ఇంటికి వస్తుంది అట్లా 3 times డెలివరీ ఉండేటప్పటికి ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది డైట్ అంటే ఎక్కడ ఉంటే అక్కడికి నడుచుకుని వచ్చేస్తుంది అన్నమాట ఆరోగ్యం చాలా బాగా మాట్లాడారు అట్ ద సేమ్ టైం సర్కార్ బార్ పాట గురించి ఏం చెప్పదలుచుకున్నారు హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఆ మూవీ ఎలా ఉండిపోతుంది ఆబ్వియస్లీ ఇట్స్ ఏ సూపర్ హిట్ సూపర్ స్టార్ సూపర్ హిట్ అంతే అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ అన్ని ఎలిమెంట్స్ ఉండే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మహేష్ బాబు గారు పరశురామ్ గారి కాంబినేషన్ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకున్నాం కదా సర్కార్ వారి పాట టైటిల్లోనే వైబ్రేషన్ బేసిక్లీ మా బుజ్జి గారు అంటే పరశురామ్ గారు డైరెక్టర్ గారు ఆయన ఎప్పుడైతే మాకు అందరికీ అది చెప్తూ ఉంటారు కదా ఈరోజు ఈ సీన్ లేకపోతే ఇలా అనుకున్న పాయింట్ అని అది చెప్పేటప్పుడు మేము చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం అన్నమాట అంటే ఆయన నుంచి ఆయన డైలాగ్స్కి చాలా ఫేమస్ బుజ్జి గారు సో ఆ డైలాగ్స్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి వస్తుంటే ఇట్స్ లైక్ అంటే ఆ ఫన్ ఎలిమెంట్స్ కానీ ఆ సీరియస్ ఎలిమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా మాకే ఎగ్జైటెడ్గా ఉన్నాం అన్నమాట ఎప్పుడెప్పుడు జనాలకు చూపిద్దాం సో జనాలు కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ
అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు పరిచయం అవుతున్నారు, అలాగే చాలా చాలా ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నన్నదర్ దాన్ సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ పరశురామ్ గారు, సో వి కాంట్ డినై ఇట్. సో ఇలాంటి ఒక మంచి మూవీ తోటి వస్తున్నారు కాబట్టి మీ కెరీర్ కూడా సూపర్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను కూడా. అదే విధంగా స్వప్నిక గారు మీరు ఇలాగే మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూ మరోవైపు డైరెక్ట్ చేస్తూ మంచి కథల్ని మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.